టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ శ్రావ్య నేను ప్రస్తుతం మునుగోడులో చౌటుప్పల్లో ఉన్నాను అయితే మీ అందరికీ తెలిసిందే హాట్ టాపిక్గా మునుగోడు అనేది బాగా నడుస్తుంది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి వెన్నుపోటు ఓడిచి వెళ్ళిపోయాడు అని అన్ అని సంగతి కూడా అందరికీ తెలుసు అయితే మునుగోడు వచ్చేసి కాంగ్రెస్కి కంచుకోట అన్న విషయం కూడా అందరికీ తెలుసు అయితే మనం ప్రచారం ప్రచారంలో భాగంగా మనతో పాటు ఇక్కడ సిరిసిల్ల మాజీ ఎంపీ రాజయ్య గారు ఉన్నారు ఒక్కసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మా అమ్మా ఎలా ఉన్నారు అండ్ ఫైన్ చెప్పండి ఎలా నడుస్తుంది నిన్న చూసినట్టయితే మొత్తం కాంగ్రెస్ చెండూరులో పెట్టేశారు కూడా మన ఖండువాళ్ళు అవన్నీ ఉన్నాయో ఏం మాట్లాడతారు దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంది టిఆర్ఎస్ వెనుకబడిపోతున్నది మేము గెలవలేని పరిస్థితులు అసహనానికి లోనై వాళ్ళు చేస్తున్నటువంటి చర్య కింద దాన్ని భావిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో అలాంటి పిరికి పంద చర్యలు చేయకూడదు అని చెప్తా ఉన్నాను ఈరోజు మునుగోడులో మునుగోడు అడ్డ కాంగ్రెస్ అడ్డ మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ ఇదివరకు కూడా వీరోచితమైన పోరాటం చేసి మా కాంగ్రెస్ క్యాడర్ మా కాంగ్రెస్ లీడర్లు రాజగోపాల్ రెడ్డిని ఎంతో పోరాటం చేసి గెలిపించారు గెలిపితే నమ్మి నాన్న పోతే పుచ్చిబుర్ర కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడుచుడు కాదు తల్లి లాంటి పార్టీని హత్య చేసి ఈ సమయం చూసి సమయం చూసి హత్య చేసి నమ్మితే హత్య చేసి ఈరోజు ఉరికిపోయి బీజేపీలో చేరును బీజేపీ ప్రజా వ్యతిరేకమైన పార్టీ రాజ్యాంగాన్ని నశింపజేస్తున్న పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేస్తున్న పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేస్తున్న పార్టీ వాళ్ళు వినకపోతే ఈడీపీడీ కేసులు పెట్టి లొంగ తీసుకుంటున్న పార్టీ ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఇంత లోపభూయిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ నిజంగా ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య దేశాల నాయకులు విస్మయం చెందుతున్నారు సిగ్గుపడుతున్నారు బాధపడుతున్నారు ఇంతటి మూర్ఖత్వమా ఈరోజు రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఏవైతున్నాయో ఉదాహరణకి కోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఈడీ ఇలాంటి ఆఫీసులన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నాడు ఒకటి ఏదైతే ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ఆ రోజు స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సంస్థలు ఆఫీసులను ఏవైతున్నాయో ఎల్ఐసి లాంటి రైల్వే లాంటి పోస్టల్ డిపార్ట్మెంట్ లాంటివి కూడా ప్రైవేటు పరం చేసి ఆయనకు ఉన్నటువంటి అనుచరుడైనటువంటి ఆదానికి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీనికి ఉదాహరణ చెప్తాను గతంలో ఆదాని ముప్పై మూడవ ర్యాంకు నలభై నాలుగో ర్యాంకు ఉండే ప్రపంచంలో ఈరోజు ఎనిమిదవ ర్యాంకు అంటే కేవలం మోదీ గారు దోషి ఆయనకు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ప్రజాస్వామ్యము అవుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాద అంచున ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి పట్టేదారైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం ఈ ప్రజల పక్షాన్ని నిలబడతాం రాజ్యాంగం రచింపజేసింది మేమే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది మేమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే ఆడిన మాట తప్పకుండా నడిపించేటువంటి పార్టీగా బాధ్యత తీసుకొని ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉన్నామనేటువంటి మాట సందర్భం సందర్భంగా ఉన్నాను ఇక టీఆర్ఎస్ పార్టీకి వస్తే చెప్పని మాటలు చెప్పుకుంటా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా తుపాకి రామడి కనుక ఉంటే ఒక్క నిమిషంలో విషం చచ్చు ఊసర వెళ్ళి కనుక ఉంటే ఈయన మాటలు వింటే ఒక్క నిమిషంలో ఉరేసుకుని చచ్చు అలాంటి నీచాతి నీచమైనటువంటి ఒక అధినేత ఒక పార్టీకి అధినేత ఈ దేశానికి ముఖ్యమంత్రి అయ్యి ఒక ఫస్ట్ సిటిజన్గా ఉండడం నిజంగా ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం మేము ఆ రోజు పోరాటం చేసి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు సమానంగా ఉండాలి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి జరగాలని మేము పోరాటం చేస్తే ఆ పోరాటం చేసిన ఈయన ఎక్కడున్నాడు ఆ బిల్లు పాస్ చేసిన నాడు ఎక్కడున్నాడు ఈయన గల్లీలో లలిపెట్టవచ్చు నేను కాదంటలేను కానీ ఢిల్లీలో కీలకమైన బిల్లు పెట్టించి తెలంగాణ బిల్లును పాస్ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అమ్మ సోనియా గాంధీ దక్కుతుంది ఆమెను బతిలాడి బామాలి తీసుకొచ్చిన ఘనత ఆ రోజు నేను కాంగ్రెస్ ఎంపీలకు దక్కుతుంది మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇది విస్మరించి ఈరోజు అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి అమాయకులను చేసి అమాయకుల మీద అనేక అభండాలు వేసుకుంటా చెప్పేవాడు ఎన్నో చెప్తాడా వినడానికి సవి ఉండొద్దా అంటాడు ఏమన్నా బుద్ధి ఉన్న మాటలా ఏమైనా జ్ఞానం ఉన్న మాటలా నీకు ఎంతకన్నా పెద్ద మాటలు రావు ఇంతకన్నా పెద్ద మాటలు రావు ఒక ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే శాసనం కావాలి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ దళితుని చెప్తా అంటాడు ముఖ్యమంత్రి డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు యువకుల ఉద్యోగం ఇస్తా అంటాడు మూడెకరాల భూమి ఇస్తా అంటాడు ఎవలే చెప్పింది నీకు అని మళ్ళీ అంటాడు ఇంత అబద్ధ కోరు నిజంగా అబద్ధాలకు కేర ఫడ్రస్ అడ్ర ఉంటే కేసీఆర్ ఆ కేసీఆర్ పార్టీకి విని విని ఆయన మాటలు విని చౌలాల రక్తాలు ఆడుతున్నాయి చూసి చూసి కండ్లల్లో సీసం మోసుకున్నారు ఇక ఆయన మాటలు వినే పరిస్థితి లేదు కాబట్టి ఆయన అసహనాన్ని ప్రకటించి ఇలా చండూరులో మరి ఆఫీసును కాలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయనకు ఊరికొకరు నేసిన మంత్రిని గ్రామానికి ఒక లీడర్ నేసిన ఆయనకు ఎవ్వరు వినే పరిస్థితి లేదు ఉద్యోగులు వింటలేరు నిరుద్యోగులు వింటలేరు యువత వింటలేరు మహిళలు వింటలేరు కర్షకులు వింటారు కార్మికులు వింటలేరు ఎవ్వరు ఆయన మాట వినడానికి మహిళలు వింటలేరు ఎవ్వరు ఆయన మాట వినడానికి సిద్ధంగా లేరు ఆయన పతనం స్టార్ట్ అయింది ఇలా టీఆర్ఎస్ తీసుకుపోయి బీఆర్ఎస్ చేస్తాను అక్కడ కూడా ఈయనను ఎవ్వరు నమ్మరు ఢిల్లీలా ఎప్పుడైతే తెలంగాణ అంశం కోసం పోరాటం చేసి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు రేపు పొద్దుగా ఆంధ్రలో పోయి ఏపీలో పోయి ఎట్లా ఓటా అడుగుతాడు కర్ణాటకలో పోయి ఎట్లా ఓటు అడుగుతాడు ఈయన నైతిక అక్క ఎట్లుంటుంది ఒక్క రాష్ట్రం కోసం పరిమితమైనట్టు సూది మనంత వ్యక్తివి సూది మొన ఢిల్లీకి వెళ్ళి చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఒక సూది మొన ఈ సూది మనంత వ్యక్తివి ఆకాశానికి కాలు తాపుతా ఉన్నావు సూర్యు సూర్యునికి చేయ అడ్డం పెడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు నీ పతనం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఉండకుండా పోవాలంటే అక్కడికి వెళ్ళిపోవాలని పోతున్నావు తప్ప వేరే ఆలోచన లేదు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ నీ పతనం సార్ కావాలని ఇప్పుడు కాంగ్రెస్ తొక్కేయడానికే బీజేపీ కేసీఆర్ అంటే టీఆర్ఎస్ రెండు కలిసి పథకం పన్నింది తెలంగాణలో అని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది అందరు అంటూ ఉన్నారు నిజంగానే ఇది సాధ్యం అంటారా ఒక కాంగ్రెస్ తొక్కడం కోసమే టీఆర్ఎస్ బీజేపీ కలవాలా ఎస్ అది బీజేపీ పన్నాగం బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే ఒక కాయిన్కు రెండు పాఠశాల రెండు ముఖాలు వీళ్ళు కాబట్టే కావాలని ఈరోజు ఈ ఉప ఎన్నికనే దానికి సాక్ష్యం ఉప ఎన్నిక ఈ సమయమున ఇంకా తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలల లోపల ఆరు నెలలు అయితే పెట్టరు ఇక మూడు నెలలు ఎక్కువ ఉన్నాయి రెండు నెలలు ఎక్కువ ఉన్నాయి అంత మాత్రాన ఉప ఎన్నికలను ఆహ్వానించింది ఎవరు బీజేపీ దానికి వత్తాసు ఎవరు టీఆర్ఎస్ ఈ రెండు ఒకటే కాబట్టి ఉప ఎన్నిక తెచ్చి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుడిని నరికి బలిచ్చి గండి మోసం దగ్గర బలిచ్చి వాళ్ళు ఎంట్రీ తీసుకోవాలని బీజేపీ వ్యూహం చేసింది దానికి సహకరిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే టీఆర్ఎస్ చేసినట్టు అవినీతి మీద ఉక్కుపాదం తొక్కకుండా ఉండాలంటే నీ ఎంపీలు నీకు నా ఎంపీలు నాకు నేను అవినీతి చేస్తా నువ్వు నన్ను ముట్టుకోకు అనేటువంటి విధంగా వెళుతూ ఉన్నాడు తిట్టుకుంటున్నారు ఊరికేనే తూకదంపుడు ముచ్చట్లు మా వకీళ్లు మాట్లాడుకున్నట్టు ఇంటికి అదే విద్య మా ప్రొఫెషనల్ అది మునుగోడులో కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే డబ్బులు విపరీతంగా బ్రీజాలు కావచ్చు ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి వెదజల్లుతా ఉన్నాడు ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఏం తగ్గేదలే అనుకుంటే మొత్తము వెదజల్లుతా ఉన్నది మరి ఈ పరిస్థితుల మరి మునుగోడులో కాంగ్రెస్ ఏం చేయబోతుంది మరి కాంగ్రెస్ కూడా డబ్బులు ఇవ్వబోతుందా లేకపోతే ఏ స్ట్రాటజీతో కాంగ్రెస్ ముందరికి వెళ్ళబోతుంది అనేది ఒకసారి ఒకటే ఎంత డబ్బులు విధదల్లితే అంత వ్యతిరేకత వస్తుంది రాజగోపాల్ రెడ్డి దమ్ము ధైర్యం ఏంది పైసలు ఇచ్చి కొనుగోలు చేస్తా దానికి బీజేపీ ఏంది నేను ఎన్నెన్న పైసలు పెట్టి ఈ ఒక్క ఓట్ ఒక్క సీట్ సంపాదిస్తే రేపు పొద్దుగాల రాబోయే ఎలక్షన్లో బీజేపీకి ఎంట్రీ దాన్ని ఏమంటారంటే చంపుడు వంజం ముట్టించుకుంటా అనేటువంటి తపనతోటి ఒక వ్యూహం రచించి రాజగోపాల్ రెడ్డి బలి చేసిండ్రు అదే రకంగా ఈ టిఆర్ఎస్కి ఏంది వాళ్ళకేం ఎంట్రీ కావాలి బీజేపీకి టీఆర్ఎస్కేమో ఉనికి కావాలి రేపు పొద్దుగన నేను మళ్ళీ రాష్ట్రం నా వశం కాకుండా పోదు ఇప్పటికే చెడు వాతావరణం వచ్చింది ఇప్పటికే నా యొక్క పరువు ప్రతిష్ట మంట గలిచిపోయింది కాబట్టి దీన్ని ఏ రకంగానైనా సాధించాలని ఆయనకు డబ్బులకు లెక్కే లేదు గోదావరి ఉచిక చూడినాడు తోడుతాడు చల్లుతాడు ఎంత చల్లితే అంత వ్యతిరేకత వస్తుంది దానికి ఉదాహరణ గుజరాబాదు ఇదివరకు గతంలో ఆంధ్రాలో కూడా ఇట్లా విధదల్లుడు ఉండే కానీ నీతి నిజాయితీకి పట్టం కట్టిండ్రు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటానికి పట్టం కట్టిండ్రు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కాంగ్రెస్ వైపున చూస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వమే ప్రజల పక్షాన్ని నిలబడుతుంది నీతి న్యాయం కలిగిన ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం అనేటువంటి పార్టీ అనేటువంటి ఆలోచనకు వచ్చింది కాబట్టి మేము వస్తే మా వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తాం ఒకటి రేపు మహిళకు డిక్లరేషన్ చేయబోతున్నాం రెండు రేపు యువకులకు నిరుద్యోగ యువకులకు యువతకు మేము హామీలు ఇవ్వబోతున్నాం మూడు అదే రకంగా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించబోతున్నాం నాలుగు ఈ రకంగా మహిళలకు ప్రత్యేకమైనటువంటి అధికారం కల్పించబోతున్నాం ఐదు ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు సమానంగా పంచటానికి హక్కులు కల్పించటానికి ప్రయత్నం చేస్తాం గతంలో కూడా మహిళలకు రిజర్వేషన్ చేయించిన ఘనత మా రాజీవ్ రాజీవ్ గాంధీది ఈరోజు లోకల్ బాడీలు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించిన బాధ్యత మాది మేము చట్టాలు చేస్తాం కానీ చేపల వంచము చట్టము ఉపాధి హామీ చట్టము తర్వాత ఇది మనకు అడవి హక్కులు చట్టము సమాచారము చట్టము చేసినాం తప్ప ఈ రైతు బంధు దళిత బంధు అని పథకాలు పెట్టి గాలం వేసి ఎర్రను పట్టుకునేటువంటి ఎర్ర వేసి చేపను పట్టుకునే ప్రయత్నం చేయలేదు మేము ప్రజలకు ఆ ప్రజాస్వామ్యం అల్టిమేట్గా ఎంజాయ్ ఎవరు ప్రజలు దాన్ని ఎవరు ప్రజలు ఆ ప్రజలకు హక్కులు కల్పించే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా మేము హక్కులను దారాదత్తం ప్రజలకు చేస్తున్నాం ప్రజలను బలోపేతం చేస్తాం తద్వారా ఈ దేశం గట్టితనాన్ని దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను బలంగా కాపాడుతాం ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య దేశం భారతదేశము అది మంచి ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దాం ప్రపంచ దేశ సరసన మా దేశ గౌరవాన్ని ఇన్మడింపజేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్